నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, ఈ సెప్టెంబర్ నెలలో అమ్మ అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళు ఎలాంటి పరిహారం చేయాలి అసలు? గణపతి కుంభవామహే కవిం కవీనా ఉపమశ్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నూతి విసి దసాదనం ప్రణోదేవీ సరస్వతి వాజీవిర్వాజనీవతి దీనామ విత్రయవతు గణేశాయ నమ సరస్వచ్చే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ మాత్రే నమ. ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాసం మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామని ఇప్పుడు మనం అనుకుంటున్నాము. తెలుసుకుందాం మరి ఏ విధంగా ఉండబోతున్నాయి. 1/9/2024, 30/9/2024 ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకి మార్పులు చేర్పులు, గ్రహముల యొక్క మార్పు చేర్పులు మొట్టమొదటి తెలుసుకుందాం. 5వ తారీఖున బుధుడు సింహరాశిలోకి మారబోతున్నాడు. అదేవిధంగా 16వ తారీఖున యథావిధిగా రవి సింహరాశి నుంచి కన్యారాశిలోకి కన్యా సంక్రమణం జరగబోతోంది. అదేవిధంగా 19వ తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తులలోకి మారబోతున్నాడు. నెక్స్ట్ 24వ తారీఖున బుధుడు కన్యలోకి మారబోతున్నాడు, అంటే స్వక్షేత్రంలోకి రాబోతున్నాడు 24వ తారీఖున. ఇది గ్రహముల యొక్క సంచార వివరాలన్నమాట. అయితే ఏమిటంటే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అనేది మనం ఇప్పుడు పరిశీలించుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, మన వాళ్ళందరికీ పంపించండి. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. 9866034439 పొంతనలు, తర్వాత ఏదైనా సరే మీకు డౌట్స్ ఉన్నా, జాతక చక్రాలు వేయాలన్నా, కుంభ వివాహాలు, కదలి వివాహాలు చేయించాలన్నా, ఏ సమస్య అన్నా సరే పరిష్కారం చూపించబడుతుంది. అంతేకాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టింది. చాలా చక్కని వివాహ పొంతన కోసం, వివాహ వధువరుల కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. హిందువులు అయితే చాలు, ఏ వర్ణమైనా సరే ఆహ్వానం పలుకుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి సెప్టెంబర్ మాస ఫలాలకి స్వాగతం, సుస్వాగతం. ఈ నెలలో మనకి ఉండాల్సినటువంటి విషయం ఏమిటంటే మఖ నక్షత్రం, పుబ్బ నక్షత్రం, ఉత్తర ప్రథమార్థం వీళ్ళందరికీ కూడానండి కొన్ని విషయాల్లో గ్రహ సంచారాలు మధ్యమ పరిస్థితిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కారణం ఏమిటంటే రవి తన రాశిలో ఉన్నప్పటికీ 15వ తారీఖున ద్వితీయంలోకి మారబోతున్నాడు. ద్వితీయంలో కేతువు, శుక్రుడు, రవి ముగ్గురు కూడా త్రివేణి సంగమం అవుతారు. తర్వాత చూసినట్లయితే ఈ సింహరాశి వారికి 7th హౌస్లో శని భగవానుడు, 8th హౌస్లో రాహువు, 9th, 10th హౌస్లో గురువు, 11th హౌస్లో కుజుడు, ద్వాదశంలో చూస్తేనేమో బుధ చంద్రుల కలయిక. ఏ విధంగా ఉండబోతోందయ్యా అంటే కనుక కాస్తంత మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. అంటే యథావత మనం చెప్పాలంటే కంప్లీట్గా హ్యాపీ అండి అని, సంతోషం అండి, చాలా గొప్పగా ఉంటారు, మీరేం సాధించినా నంబర్ 1 అని అనలేము, అలా అని మరీ పాతాడనే కాదు, మధ్యమ పరిస్థితిలో ఉంటాయన్నమాట. అయితే ఏంటంటే వీళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని విజయాలు అయితే పొందుతారు. ఏ విధమైనటువంటి విషయాల్లో అంటే కనుక కొన్ని కొన్ని మనకి తెలియకుండానే గ్రహ సంచారాలు మధ్యమంగా ఉంటాయంటే కుటుంబరీత్యా మీకు కుటుంబంలో సమైక్యత, సమభావాలు, ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కొంచెం కొన్ని విషయాల్లో మిమ్మల్ని గెలిపించడానికి వాళ్ళ ఐక్యతా భావం చూపించడం, ఇలాంటి విషయాల్లో మీకు మంచి పరిస్థితే కనపడుతుంది. కుటుంబ విషయాల్లో అన్ని విధాలా కూడా మీకు ఐక్యతాభావం ఉన్నప్పటికీ మీరు కుటుంబ సభ్యులకి టైముని కేటాయించలేకపోతారు, బాగా వినండి, దానివలన ఇంట్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్. నేను మేము మిమ్మల్ని గురించి, మీ యొక్క ఎదుగుదల గురించి, మీ గురించి ఆలోచిస్తాం, మీరు తినడానికి ఇష్టమైన పదార్థాలు తయారు చేస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం, మీకోసం మగవాళ్ళైతే మీకోసం నేను కష్టపడుతున్నాను, కానీ ఇంట్లో వస్తులోకి నాకు మనశ్శాంతి లేదు అనే గొడవలు ఇద్దరికీ వచ్చేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అందువలన కుటుంబంలో సంయమనం, కుటుంబ సభ్యులకి మీరు టైం కేటాయించడం చాలా ముఖ్యమైనటువంటి విషయం.
తర్వాత బంధుమిత్రులు సహాయ సహకారాలు అయితే బాగున్నాయండి ఈ మాసంలో. ఏంటంటే ముఖ్యంగా ఏదైనా సరే పెళ్లి సంబంధాల విషయంలో, లేకపోతే ఏదైనా పెట్టుబడుల విషయంలో బంధుమిత్రులను ఏదైనా సహాయం అడిగినా ఆర్థిక సహాయాలు కూడా చేసే అవకాశాలు అయితే బాగున్నాయి. అంటే ఇప్పుడు వ్యాపారస్తులు కూడా బాగుంటుందమ్మా, ఆర్థికంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, తర్వాత చూస్తేనేమో వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు, క్రయ విక్రయాదులు అంటే ఏంటి, ఏదైనా చూడండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం అన్ని విధాలా బాగుంటుంది. ఆ విషయాలు ఏం పర్వాలేదు, ఇంట్లోనే కొంచెం ప్రాబ్లమ్ తస్మా విషయాలన్నీ, ఎందుకంటే మీరు టైం కేటాయించకపోవడం వల్ల ఇది స్వయం కృతాపరాధమే అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో వాళ్ళని అని అనుకునే లాభం లేదు, స్వయం కృతాపరాధం ఉంటుంది. తర్వాత ఏంటంటే చేసే వృత్తి ఉద్యోగాలందు కొన్ని ప్రయోజనాలు, ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటటువంటి ప్రయోజనాలు సాధించేటటువంటి అవకాశం కనపడుతుంది. అందువలన మీరు మీ గురించి కాకుండా ఇంట్లో వాళ్ళ గురించి కొంచెం ఆలోచించి టైం ఇస్తే అన్ని విధాలా మీరు సక్సెస్ బాటలో ఉంటారు. అలానే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటున్నాయమ్మా? ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటూ ఉంటాం కదా, సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేసుకోవాలి, రాశ్యాధిపతి అది మానకుండా చేసుకోవాల్సిందే. అంతేకాకుండా మీరు చేసినటువంటి పని ఏమిటి, ఒక శుభకార్య ప్రయత్నం చేసి మీరు వదిలేశారు క్రిందటి మాసంలో, ఈ మాసంలో దాని రిజల్ట్ మీ ప్రయత్నం ఫలిస్తుంది, మాసాంతానికి పెళ్లి కుదురుతుంది. అమ్మ ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటమ్మా? అసలు అసలు ఈ రాశి వారికి చెప్పాలంటే కనుక ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అనుకుంటాం కాబట్టి రవికి సంబంధించినటువంటి పరిహారాలు ఎట్లాగా చేసుకోవాలి, ఎలా అంటే కనుక సూర్య నమస్కారాలు చేసుకోవడం అంటే రాశ్యాధిపతి రాశిలో ఉన్నాడు, 16 తారీఖున ఎట్లాగా మారిపోతున్నాడు, అందుగురించి రవి మిత్ర సూర్య గగ భాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమః, ఆ 12 కష్టమంటారా ద్వాదశనామాలు కొని భాస్కరేభ్యో నమః దండం పెట్టుకోండి. ప్రతిరోజు డిసిప్లిన్గా డివోషన్గా మనకి కనిపించే నారాయణ స్వరూపం ఈ ఆదిత్యుడు, అందువల్ల ఆదిత్యాయ నమః దండం పెట్టుకోండి. మీకు తప్పనిసరిగా ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి, ఐశ్వర్యానికి కూడా ప్రధాత సూర్యభగవానుడే. ఆ విధంగా మీరు సూర్య నమస్కారాలు చేసుకోవడం, సూర్యభగవానుడికి చక్కగా పేరు చెప్పి గోధుమ పిండో గోధుమ రొట్టెలో కుక్కలకు వేయటం, గోధుమ పిండి దానం ఇవ్వడం, ఇలాంటి పనులు చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అమ్మవారికి సంబంధించి చక్కగా కుంకుమార్చన ఒక్కసారి చేయించుకోండి. చేయించుకొని శ్రీ మహాలక్ష్మీదేవికి శుక్రవారం నాడు చేయించు, శుక్రవారం ఎందుకంటే ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు కదా, శుక్రవారం పూట చేయించుకొని చక్కగా 6 డజన్లు గాజులు ఎరుపు ఆకుపచ్చ పసుపు తీసుకొని గుడ్డుకి పట్టుకెళ్ళి అక్కడ 6 ముత్తైదులను చూసుకొని పసుపు కుంకుమ తాంబూలం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత అక్షింతలు వేయించుకుంటే మీ ఇంటి ఆడవాళ్ళు, మగవాళ్ళు అక్కర్లా, మీ ఇంటి ఆడవాళ్ళు ఆ పని చేస్తే మీకు యోగదాయకంగా ఉంటుంది. మంచి పరిహారం తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.